ఆర్ఎం రవీందర్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉంటారు. ఆయన ఉదయం నుండి సాయంత్రం వరకు చేసే పని ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు, ఉద్యోగులకు కూడా కాదు, ఉద్యోగ సంఘాలకు సమన్వయం చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి, ఇది కారం రవీందర్ రెడ్డి గారు అక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. ఇంకో వ్యక్తి ఉంటారు, బండి లింగారెడ్డి. ఆయన ఎవరు? సీఎంఓలో ఒక ముఖ్యమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారికి స్వయాన బంధువు. అట్వా ఈ రకంగా చెప్పండి. ఒక నిమిషం, నేనే కాదు, పేరు చెప్పినప్పుడు ఆయన మా ప్రొఫెసర్, నాకు సిబిఐ ఇట్లా ఫిజిక్స్ చెప్పిన ఆయన డాక్టరేట్. ఒక నిమిషం, తప్పు మాట్లాడు. అది కూడా చెప్తా, చంద్రావతి ఇదే మానవతరాయ్ గారికి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మెంబర్గా, అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది నవీన్ గారు, అంటే ఆశ్రిత పక్షపాత రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులని అందులో నియమించొద్దు. మీ పిసిసి అధ్యక్షుని పెట్టి, పిసిసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ను ఆడ తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టి పేపర్ లీక్ అయిన కూడా గతంలో సభ్యుడిగా పెట్టాడు. నేనేమంటున్నాను, ఈ రకంగా తీసుకురావడం తోటి 2014లో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ శాతం 2.4%. ఈ రోజు ఎంత అయింది తెలుసా? 19.3%. అరే ఒక్క నిమిషం ఆగయ్య, అంత ఓపిక లేకపోతే ఎట్లా ఎట్లా కొన్ని రోజులు సర్దుకొని వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోయినప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు చేస్తారు, కానీ నీకు ఎందుకంత ఉలుకు? నేనేమంటున్నా అంటే 19.3% తోటి ఈ రోజు దేశంలో తెలంగాణ నిరుద్యోగంలో మొదటి స్థానంలో ఉంది. ఇది నేను చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు, రాష్ట్ర ఏది కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు పార్లమెంట్ లో, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ లో చర్చ పెడతారో పెట్టమని చూడండి, ఈయన అబద్ధాన్ని నిరూపించమని చెప్పండి. ఓకే రాకేష్ గారు, ఒకటి ఇప్పుడు స్వయంగా ఒక నిమిషం, యూనివర్సిటీ యొక్క ప్రయత్నం చేయాలి.